రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుతూ తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు పాల్గొన్నారు. వరపుల రాజా మాట్లాడుతూ రాష్ట్రం ప్రశాంతంగా ఉండేలా జగన్ కు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత ఉపాధ్యక్షుడు పైలా సుభాష్ చంద్రబోస్, కొమ్ముల కన్నబాబు పాల్గొన్నారు. చాలా దుర్మార్గమైన పరిపాలన ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇసుక చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 3,000 రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ ఈరోజు 10,000 రూపాయలకు అమ్ముతున్నారంటే సామాన్యుడు ఇల్లు ఎలా కట్టుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి అంతేకాకుండా మరి ఎక్కడ తిన్నా చూస్తే ఇసుక అంతా కూడా బ్లాక్లోనే వెళ్తుంది. ఇక్కడ నుంచి వైజాగ్ తరలిపోతుంది. అందుబాటులో చేయడం లేకుండా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వంలో సిమెంట్ బస్తాకి ఇప్పుడు సిమెంట్ బస్తాకి దాదాపుగా 130 రూపాయలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇలా ప్రతి దాంట్లో కూడా రేట్లు పెంచుకుంటూ పోయారు. మరి కరెంటు బిల్లు పెంచారు. కరెంటు బిల్లు పెంచినప్పుడు కరెంటు బిల్లు ఎవరికైతే ఎక్కువ వచ్చిందో ఎక్కువ యూనిట్లు కాల్చిన వాళ్ళకి మరి పెన్షన్ లేదని రేషన్ కార్డు లేదని చెప్పి కూడా ఇప్పుడు కొత్తగా సిస్టమ్ పెట్టారు. అంటే కరెంటు బిల్లు పెంచడమే కాకుండా ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. దాదాపుగా 480,000 మందికి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పెన్షన్లు తీస్తారు. అంతేకాకుండా దాదాపుగా 18 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డులు తీస్తారు. మరి అంతేకాదు ఎవరైతే పేదరికంలో బాధపడి తిండి లేక ఇబ్బంది పడ్డారో